రక్షణ రంగం ఎంత పటిష్టమైందో మనకు అర్థం కావాలి. ఇవాళ కన్నెత్తి చూడడానికి కూడా జంకుతున్న పరిస్థితి వచ్చింది. చైనా లాంటి దేశం దాదాపు 3500 కిలోమీటర్ల బార్డర్ లో 3500 కిలోమీటర్ల బార్డర్ లో ఒక ఇంచు కూడా రేపు ఆక్రమణకు గురి కాకుండా ఉండాలని చెప్పి ఇవాళ బార్డర్ రోడ్లు వేసి కట్టుదిట్టంగా ఇది మా భూభాగం అని చెప్పి జెండా పాతినటువంటి దేశం భారతదేశం దాన్ని నడుపుతున్నటువంటి సారథి నరేంద్ర మోడీ గారు. అందువల్ల ఇవాళ వీళ్ళు మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ రాజస్థాన్ లో 199 సీట్లుంటే 115 సీట్లు వచ్చినాయి. మధ్యప్రదేశ్ లో 150 పైచలకు సీట్లు వచ్చినాయి. ఛత్తీస్గఢ్ లో 90లో 50 సీట్లు వచ్చినాయి. మిజోరాం లో అక్కడ లోకల్ పార్టీతో సమానం వచ్చినప్పటికీ మనతో కలిపి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. అక్కడ ఎందుకో మరి ఊరేళింతనమా, జీర్ణించుకోలేంతనమా, ఏ భేదాలు తెలియదు కానీ ఇక్కడ ఫలితం వస్తేనేమో దాన్ని ఆస్వాదిస్తా ఉన్నారు. అక్కడ ఫలితం వస్తే మాత్రం బాధ్యత కలిగినటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దిగ్విజయ్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా ఇంకొక చీఫ్ మినిస్టర్ గారు, వాళ్ళు మరీ ప్రెస్ మీట్ పెట్టి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి గెహ్లట్ గారు కావచ్చు, అదేవిధంగా ఇంకొక ముఖ్యమంత్రి గారు కూడా మధ్యప్రదేశ్ కమల్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి ట్యాంపరింగ్ అయినా అని చెప్పే మాట మాట్లాడుతుంటే ఎంత దిగజారుతనమో అర్థం కావాలి. ఇవాళ మోడీ గారు కేవలం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్ కాదు, రేపు పార్లమెంట్ లో 400 సీట్ల గెలుపు దిశగా ఇవాళ ప్లాన్ చేస్తా ఉంది. 2014లో 277 స్థానం అంటే ఎవరు ఊహించని పద్ధతిలో 303 సీట్లు గెలిచింది. రేపటి టార్గెట్ 400 సీట్ల దిశగా ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ భారతదేశ ప్రజానీకానికి అచంచలమైన విశ్వాసం ఉంది. ఇప్పుడు మనం చూడలే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బయటి దేశాలకు పోతే చెక్ చేసిండ్రు, మన దేశ అధ్యక్షులు బయటికి పోతే చెక్ చేసిండ్రు, మన ప్రధానమంత్రి బయటికి పోతే చెక్ చేసిండ్రు, మన అవమానపరిచే వార్తలు విన్నాం. కానీ అదే ఇవాళ భారత ప్రధానమంత్రి గారు ప్రపంచ అధినేత అని చెప్పబడే అమెరికన్ ప్రెసిడెంట్ తో కూడా చేతిలో చేయి వేసి భుజం మీద చేయగలిగే స్థాయికి ఎదిగిండు మన ప్రధానమంత్రి. లండన్ వెళ్ళినా, ఇంకో దేశం వెళ్ళినా, చైనా వెళ్ళినా మేము తక్కువేం కాదు మేమే గొప్ప వాళ్ళమైనటువంటి స్థాయికి చేర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యుద్ధాన్ని ఆపించిన గణుడు పిల్లల్ని సురక్షితంగా, ప్రజల్ని సురక్షితంగా దేశాన్ని తిరిగి తెచ్చిన మహనీయుడు. ఇతర దేశాల విద్యార్థులకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళని తరలించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన G20 దేశాల సమావేశాలు జరిగితే ఆఫ్రికన్ దేశాల కూటమి, వాళ్ళకు కూటమి, దానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఆ పేద దేశాలను కూడా ఆదుకోవాలి, వాళ్ళని కూడా అక్కడ చేర్చుకోవాలని చెప్పి G21 వాళ్ళకు కూడా సభ్యత కలిగించినటువంటి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారు. మన ఎదుగుదల కాదు, ప్రపంచంలో ఏమున్న పేదరికమున్నా, ప్రపంచంలో ఏమున్న ఇబ్బందులున్నా అది మనకు మంచిది కాదని చెప్పి ఆఫ్రికన్ కంట్రీస్ ఏ టీమ్ అయితే ఉంటుందో, ఏ కూటమి అయితే ఉంటుందో ఆ కూటమికి అధ్యక్షుని G21గా చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారిది. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనేక సమస్యలు. 400-500 సంవత్సరాలు నాంచిన అయోధ్య ఇష్యూ ఎవరిని నొప్పించకుండా అందరినీ మెప్పించి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఇవాళ రామ మందిరాన్ని కట్టించి ఇవాళ ప్రజానీకానికి అంకితం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. చంద్రయాన్ 3 ద్వారా
ప్రపంచానికి మేం తక్కువం కాదు టెక్నాలజీని చెప్పి చాటి చెప్పినటువంటి దేశం కూడా ఇవాల భారతదేశం. మన ప్రధానమంత్రి గారు బయట దేశాలకు పోయినప్పుడు ఆ దేశాల యొక్క ఆతిథ్యం కావచ్చు, ఆ దేశాలు చూపించే ప్రేమ కావచ్చు అన్నిటికీ మిక్కిలి నాకు తెలిసి ఒక దేశ ప్రధాన అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారికి కాళ్ళు పట్టుకొని నువ్వు చాలా గొప్ప ప్రధానమంత్రి అని చెప్పి పొడి స్థాయికి వచ్చారు. అంటే ఇంత చరిత్ర భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వస్తున్నప్పుడు ఊరవలేక కొద్దిమంది చేసినటువంటి ఈ కామెంట్స్ ఏవైతున్నాయో చిన్నవాళ్ళు కురుసవాళ్ళు గట్లే కామెంట్ చేస్తారు. కానీ నరేంద్ర మోడీ గారు ఒకటే, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఉండాలని, నా దేశ గౌరవం ఔన్నత్యం గొప్ప ఉండాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా తూచా తప్పకుండా అది కొనసాగుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు మన ఎన్ని ఓట్లలో జగన్ పాల్గొన్నప్పుడు ఒక మాట చెప్పింది మాకు, అన్న ఈసారి మేము స్థానిక ప్రభుత్వాలు స్థానిక పార్టీల గురించి మేము మాట్లాడుతున్నాం, పార్లమెంట్ ఎన్నికలలో మేము తప్పకుండా ఓటు వేసేది నరేంద్ర మోడీ గారికే, తప్పకుండా ఓటు వేసేది భారతీయ జనతా పార్టీకి అంటే స్పష్టంగా చెప్పింది. 2018లో మీరు చూసిండ్రు ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 4 లక్షలు 5 లక్షలు మెజార్టీ ఇతర పార్టీకి వచ్చినా మళ్లీ ఆ మెజార్టీని నెట్టేసి 100,50,000 గెలిపించిండు. రేపు కూడా ఇవాళ రేపు వచ్చే ఎన్నికలు దేశ సమగ్రత, దేశ భద్రత, దేశ రక్షణ, దేశ పురోగతి, దేశ ప్రజల పేదరిక నిర్మూలన వీటి ఎజెండాగా జరిగినటువంటి కాబట్టి తప్పకుండా మేము నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఓటు వేస్తామనేటువంటి స్పష్టమైన సంకేతం కనబడతా ఉన్నాయి. నేను ఒకటే, ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు మాత్రమే కాకుండా సంపూర్ణ తీర్పు దిశగా కార్యకర్తలు నాయకులు పురోగమించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజానీకం కూడా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, దేశ గౌరవం కావచ్చు మనం ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నేను ప్రకటించడం కాదు, స్వయంగా అసెంబ్లీలో మేమందరం ఉన్నాం. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడే 2014 వరకు 2,550 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఇవాళ డబుల్ కంటే ఎక్కువ సాధించిన 10 ఏళ్ళని అని చెప్పాడు. ఇవాళ ఎక్కడ చూసినా మీరు కొంపల్లి ఏరియాకో ఓ ఫ్లైఓవర్ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది, ఉప్పల్ ఏరియాకో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, మీరు ఎల్బిడావరకు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, నేషనల్ హైవేస్ ఫ్లైఓవర్లు, ఇవాళ ఎయిర్పోర్ట్లు, ఇవాళ గ్రామాలలో కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, శ్మశాన వాటికలు, వేస్తున్న సిమెంట్ రోడ్లు, కడుతున్న మోరీలు, పెడుతున్న పచ్చటి చెట్లు, వెలుగుతున్నటువంటి లైట్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నవి మాత్రమే. చివరికి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, వీళ్ళందరికీ జీతభత్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని స్థితిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ నిధులతో పర్కట్ నిధులతో జీతాలు ఇచ్చేటువంటి స్థాయికి ఉన్నటువంటి ఇది. కాబట్టి ఇవాళ ఎంత చెప్పినా తక్కువని 2,50,000 ఇళ్లు అర్బన్ హౌసింగ్ కింద ఇస్తే కేసీఆర్ కట్టలే 1,35,000 ఇళ్లు కట్టిండు, పంచినేడు 40,50,000 ఇళ్లు మాత్రమే ఇచ్చినా కూడా కట్టే చేతకాలే వాళ్ళకు. రాబోయే కాలంలో తప్పకుండా పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత రేపు భారతీయ జనతా పార్టీ మాత్రమే తీసుకుంటారు. నిరుద్యోగ సమస్య కావచ్చు, పేదరిక సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా రేపు తీర్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ బియ్యం మీరు చూసిండ్రు ఫస్ట్ టైం ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న బియ్యానికి అదనంగా 5 కిలోల బియ్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. 2028 వరకు దేశంలో ఉన్న పేదలు ఆకలికి అలవడించద్దని చెప్పి నేరుగా ఇస్తున్న రాష్ట్రం కూడా ఇది. ఇట్లా అనేక రకాల అభివృద్ధి పనులు చేయడం ద్వారా ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ ఒక మచ్చ లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఒకనాడు నాయకులు పార్టీలు అంటే అవినీతి కంపెనీ కొరుకునేటువంటి స్థాయి నుంచి ఇవాళ రాజకీయ నాయకులన్నా పార్టీలన్నా ఇంత గొప్పగా ఉంటాయి అన్నటువంటి ఒక చరిత్రను తెలియరాసిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు. కాబట్టి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా స్వీప్ చేస్తుంది తెలంగాణ గడ్డ మీద. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేయబోతుంది. ఇవాళ మేము
ఆ దిశగా మా కార్యకర్తలు కావచ్చు మా నాయకులు కావచ్చు మా సిస్టమ్ కావచ్చు అది స్ట్రీమ్ లైన్ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం కొత్తగా రాజ్ ముందే కడియం శ్రీహరి గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్